నేను మీ నవజీవన ప్రియ. టీనేజర్లకు చెక్ పడుతుందా? పేరెంట్స్ చేతిలోకి ఇన్స్టా యాక్సెస్ అంతా వెళ్తుందా? ఇక మీదట విచ్చలవిడిగా ఇన్స్టాగ్రామ్ వాడడం కుదరదంటారా? అసలు మేటా ఏం చెబుతుంది? పిల్లల జీవితంపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువవుతుందని ఆందోళన పడుతున్న టైంలో మెటా కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు పిల్లలకు టీన్ అకౌంట్ని తీసుకొచ్చింది. పిల్లలకు ఇన్స్టా సేఫ్ ప్లాట్ఫామ్గా ఉండేలా మెటా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇన్స్టాలో 18 ఏళ్లలోపు పిల్లలకు ఇక మీదట టీన్ అకౌంట్స్ని ఇస్తున్నారు. ఇప్పటికే ఉన్న అకౌంట్లను 60 రోజుల్లో టీన్ అకౌంట్లుగా మారుస్తారు. దీనివల్ల పిల్లల అకౌంట్లు ప్రైవేట్ అకౌంట్లుగా మారుతున్నాయి. ఫాలోలో ఉన్న వాళ్ళు తప్ప కొత్త వాళ్ళు మెసేజ్ చేయడానికి కానీ పంపించడానికి కానీ కుదరదు. అలాగే ట్యాగ్ చేయడానికి కూడా కుదరదు. సెన్సిటివ్ కంటెంట్ల పట్ల కంట్రోలింగ్ ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లలు సెట్టింగ్స్ మార్చాలంటే పేరెంట్స్ పర్మిషన్ తప్పకుండా అవసరం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటలలోపు స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. రోజు మొత్తంలో ఈ యాప్ వాడకం కేవలం 60 నిమిషాలు మాత్రమే. పిల్లలు ఇన్స్టా మెసేజ్లను పేరెంట్స్ యాక్సెస్ చేయొచ్చు. రోజు పిల్లలు ఎవరితో మెసేజ్ చేస్తున్నారు ఏంటనేది చూడొచ్చు. బ్లాక్ కూడా చేయొచ్చు. జనవరి నుంచి ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. 18 ఏళ్లలోపు పిల్లలు తస్మాత్ జాగ్రత్త. ఇక మీ జీవితాలన్నీ మీ తల్లిదండ్రుల చేతిలోకి వెళ్తున్నాయి.